హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో నోబెల్ పురస్కారాలు 2018 అయినటువంటి కరెంట్ అఫేర్స్ టాపిక్తో పాటుగా దానికి రిలేటెడ్గా ఉన్న స్టాండర్డ్ జీకే కూడా చూద్దాం. మొదట నోబెల్ ప్రైజ్ గురించి, స్టాండర్డ్ జీకేల పరంగా వచ్చే అంశాల గురించి చూస్తే, ఈ నోబెల్ ప్రైజ్ అనేది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారంగా చెప్పుకోవచ్చు అనమాట. అదే మన భారతదేశంలో అయితే భారతరత్నని అత్యున్నతమైనటువంటి పురస్కారంగా మనం చెప్పుకుంటాం. నోబెల్ ప్రైజ్ని 1901 నుంచి అల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రదానం చేస్తారు. ఈ నోబెల్ ప్రైజ్ని 6 రంగాల్లో ప్రదానం చేస్తున్నారు ప్రజెంట్. దీన్ని ఇంతకుముందు అయితే 1969 వరకు 5 రంగాల్లో మాత్రమే ప్రదానం చేసేవారు. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం ప్రారంభించడం జరిగిందనమాట. ఈ 6 రంగాలు ఏవేవి అంటే, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాలు అనమాట. ఈ 6 రంగాలలో నోబెల్ ప్రైజ్ను ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ 6 రంగాలను మనం గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ కోడ్ ఏంటి అంటే, ఎంపీపీ ఎలక్షన్స్ అని గుర్తుపెట్టుకున్నట్లయితే నోబెల్ ప్రైజ్ ఇచ్చేటువంటి రంగాలను 6 రంగాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎంపీపీ ఎలక్షన్స్ అంటే ఎంపీపీఈఎల్సీ అని గుర్తుపెట్టుకోవాలి. ఎం అంటే మెడిసిన్, పి అంటే ఫిజిక్స్, పి అంటే పీస్, అంటే శాంతి అనమాట. ఎలక్షన్స్లో ఈ అంటే ఎకనామిక్స్, ఎల్ అంటే లిటరసీ, సి అంటే కెమిస్ట్రీ. ఈ 6 రంగాల్లో ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. ఈ 6 రంగాలకు గాను మొదట ఉన్నటువంటి ఈ 5 రంగాల్లో వచ్చేసి స్వీడన్ రాజధాని అనేటువంటి స్టాక్హోమ్లో అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. శాంతికి సంబంధించినటువంటి పురస్కారాన్ని నార్వే రాజధాని అనేటువంటి ఓస్లోలో ప్రదానం చేస్తారు. ఏ రంగానికి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ని నార్వే రాజధాని అనేటువంటి ఓస్లోలో ప్రదానం చేస్తారు అంటే శాంతికి సంబంధించి. మొత్తం నోబెల్ పురస్కారాలు ఎన్ని రంగాలు ఇస్తున్నారంటే 6 రంగాలు. ఎవరి జ్ఞాపకార్థం అంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ యొక్క జ్ఞాపకార్థం ఇస్తున్నారు. ఈ పురస్కారాలను ఎంపిక చేయడానికి కూడా స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్హోమ్, నార్వే రాజధాని అయినటువంటి ఓస్లోలో కూడా మనకి ఈ పురస్కారాల ఎంపిక కూడా ఒక సంస్థకు అప్పచెప్పడం జరుగుతుందన్నమాట. ఈ సంస్థలు ఆ గ్రహీతలను ఫైనల్ చేయడం జరుగుతుంది. మెడిసిన్కి సంబంధించినటువంటి గ్రహీతలను ఎంపిక చేసేది కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అనేది స్వీడన్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విభాగంలో విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరు అంటే కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి విభాగంలో రాయల్ స్వీడిష్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ వారు, ఇది కూడా స్వీడన్లో ఉంటుంది, వీళ్ళు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి నోబెల్ గ్రహీతలను ఎంపిక చేస్తారు. ఆర్థిక శాస్త్రంలో విజేతలను ఎంపిక చేసేది బ్యాంక్ ఆఫ్ స్వీడన్, ఇది స్వీడన్లోనే ఉంటుంది. తర్వాత సాహిత్యంలో స్వీడిష్ లిటరేచర్ అకాడమీ వాళ్ళు, ఇది కూడా స్వీడన్లోనే ఉంటుంది. ఈ స్వీడిష్ లిటరేచర్ అకాడమీ వాళ్ళు ఈ అవార్డును, అంటే సాహిత్యంకి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ గ్రహీతలను ఫైనల్ చేస్తారనమాట. తర్వాత రిమైనింగ్ లాస్ట్ది శాంతికి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ గ్రహీతను ఎవరు ఫైనల్ చేస్తారు అంటే నార్వేజియన్ పార్లమెంట్ అనమాట, నార్వే వాళ్ళు ఫైనల్ చేస్తారు. అయితే ఈ 6 రంగాలకు గాను మనకు 2018 కరెంట్ అఫైర్స్లో సాహిత్యానికి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ అనేది ప్రదానం చేయలేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి అవార్డు ఎంపిక అకాడమీలో ఒక సభ్యునిపై లైంగిక ఆరోపణలు రావడంతో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం ఆపేశారనమాట. 1949 నుంచి ఈ విధమైనటువంటి పరిణామం జరగనేది ఇదే మొదటిసారి. తర్వాత సాహిత్యానికి సంబంధించిన టాపిక్ వచ్చింది కాబట్టి దీని గురించి స్టాండర్డ్ జీకేలో ఏ విధంగా రావచ్చు అంటే, 1913 మనకు భారతదేశానికి నోబెల్ ప్రైజ్ తెచ్చింది ఈ విభాగంలోనే, అంటే సాహిత్యంలోనే నోబెల్ ప్రైజ్ భారతదేశానికి వచ్చింది. భారతదేశానికే కాదు, ఆసియా ఖండంలోనే మనకు మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ అనేది సాహిత్య రంగానికి సంబంధించి వచ్చింది. అది ఎవరి ద్వారా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. ఈయనకు కూడా ఏ దానికి ఏ రచనకు గాను వచ్చింది అంటే గీతాంజలి అనేటువంటి నవలకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ 1913 వచ్చింది. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఇది పురస్కారం అనమాట, నోబెల్ ప్రైజ్ మొట్టమొదటి ఆసియా ఖండంలోనే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ అనమాట. తర్వాత ప్రజెంట్ మనకు 2వ నోబెల్ ప్రైజ్ కూడా కైలాస్ సత్యార్థి ద్వారా మనకు రావడం అనేది జరిగింది.
కైలాస సత్యార్థి భారతదేశానికి రెండవ భారతీయుడు అనమాట. మొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే జన్మత మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ అయితే కనుక మనకి కైలాస సత్యార్థి ద్వారానే రావడం జరిగింది. అది శాంతి అనేటువంటి విభాగంలో రావడం జరిగింది. ఇది 2014లో వచ్చిందనమాట. ఇది మనకు స్టాండర్డ్ జీకేలో అడిగినట్లయితే వస్తుంది. తర్వాత 2018 సంవత్సరంలో ఒక్కో రంగం వారిగా మనము పురస్కార గ్రహీతలు వారు చేసినటువంటి సేవలు ఏంటి అనే విషయాలను పరిశీలించినట్లయితే మొదట వైద్య రంగంలో నోబెల్ పురస్కారం గురించి చూద్దాం. 2018 సంవత్సరానికి గాను ఇద్దరు శాస్త్రవేత్తలకు ఈ వైద్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. వారిలో ఒకరు అమెరికాకు చెందినటువంటి జేమ్స్ పి అల్లిసన్ అనేటువంటి అమెరికా వారికి, అలాగే జపాన్కు చెందినటువంటి తస్కు హోన్జు అనేటువంటి వీళ్ళిద్దరికీ కలిపి వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ను ఎంపిక చేయడం జరిగిందనమాట. వీళ్ళు ఏ ఘనత సాధించిన ఘనత ఏంటి అనే విషయం గురించి చూస్తే క్యాన్సర్ పోరాటానికి గాను వీరికి ఈ పురస్కారం లభించింది. వీరు సాధారణంగా మానవుడికి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి రోగ నిరోధక శక్తి సహాయంతో క్యాన్సర్ను నయం చేసే విధానాన్ని వీరు కనుగొనడం జరిగింది. ఈ విషయంలో వీరికి ఈ పురస్కారం లభించింది అనమాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి విధానంలో క్యాన్సర్ నయం చేయడానికి నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని వైద్యులు చికిత్స చేయడం జరుగుతూ ఉంది. అయితే వీళ్ళు దానికి డిఫరెంట్గా ఏం చేశారు అంటే ఇమ్యూనోథెరపీ అనేటువంటి కొత్త విధానాన్ని రూపొందించారనమాట. ఈ విధానంలో వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు ఉత్పత్తి చేసేటువంటి ప్రోటీన్లను చికిత్సలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా క్యాన్సర్ కణాలను వేగంగా చంపేసే విధానాన్ని వీరు అభివృద్ధి చేయడం జరిగిందనమాట. రోగ నిరోధక కణాలు కొన్ని ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కోసారి ఈ ప్రోటీన్లో రోగ నిరోధక వ్యవస్థ చేతిలో క్యాన్సర్ కణాలను హతం కాకుండా అడ్డుకుంటాయన్నమాట. అంటే క్యాన్సర్ను ప్రేరేపించే సందర్భం కూడా ఉంటుందన్నమాట. ఈ పరిణామాన్ని మనం ఏమంటామంటే బ్రేక్ అంటాం. బ్రేక్ సామర్థ్యాన్ని ఖచ్చితంగా అంచనా వేస్తూ రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడంలో అల్లిసన్ అనే ఆయన, అమెరికాకు చెందినటువంటి అల్లిసన్, జేమ్స్ పి అల్లిసన్ అనే ఆయన విజయం సాధించడం జరిగింది. అదే సమయంలో బ్రేక్గా పనిచేస్తున్నటువంటి కొత్త ప్రోటీన్ PD-1 అన్నమాట, దీని పేరు కొత్త ప్రోటీన్ పేరు PD-1. ఈ PD-1ను హోమ్జో, ఎవరైనా జపాన్కు చెందినటువంటి తసుకు హోమ్జో అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. అల్లిసన్, ఈయన వయసు 70 సంవత్సరాలు. ఈయన టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే హోమ్జో వచ్చేసి ఈయన వయసు 76 సంవత్సరాలు. ఈయన టోక్యో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారన్నమాట. వీరి పరిశోధనలకు 2014 సంవత్సరంలోనే ఆసియా నోబెల్గా పరిగణించేటువంటి ట్యాంగ్ ప్రైజ్కు ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం వీరు నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడం ద్వారా $1.01 మిలియన్ గెలుచుకోవడం జరిగింది వీరిద్దరికీ. $1.01 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే 7,35,00,000 రూపాయలు వీరిద్దరికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీరిద్దరూ 50-50% షేర్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రెండవ విభాగము ఫిజిక్స్ విషయానికి వస్తే 2018 సంవత్సరానికి గాను ముగ్గురికి ఫిజిక్స్లో నోబెల్ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. వారు ఎవరెవరనే విషయం గురించి చూస్తే అమెరికాకు చెందినటువంటి ఆర్థర్ ఆస్కిస్, ఫ్రాన్స్కు చెందినటువంటి గెరాల్డ్ మౌర్, కెనడాకు చెందినటువంటి డౌనా స్ట్రిక్లాండ్ అనే ఆయన అనమాట. వీళ్ళు ముగ్గురికి కలిపి మనకు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్కు ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ స్టాండర్డ్ జీకేలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే మనకు నోబెల్ ప్రైజ్లో ఒక విభాగానికి సంబంధించి గరిష్టంగా ఎంతమందికి నోబెల్ ప్రైజ్కు ఎంపిక చేస్తారు అంటే గరిష్టంగా ముగ్గురికి అనమాట. ఇక్కడ మనకు ఫిజిక్స్లో అదే జరిగింది. కాబట్టి నోబెల్ ప్రైజ్ ఒక విభాగంలో గరిష్టంగా ఎంతమందిని ఎంపిక చేస్తారు అంటే ముగ్గురిని అనమాట. ఇప్పుడు ఫిజిక్స్లో వీళ్ళు ముగ్గురు ఎవరెవరు అంటే అమెరికాకు చెందినటువంటి ఆర్థర్ ఆస్కిస్, ఫ్రాన్స్కు చెందినటువంటి గెరాల్డ్ మౌర్, కెనడాకు చెందినటువంటి డౌనా స్ట్రిక్లాండ్ అనమాట. ఈమె లేడీ. తర్వాత వీళ్ళు ఏ విభాగంలో దేనికి సంబంధించి ఘనత సాధించడం ద్వారా వీళ్ళు నోబెల్ ప్రైజ్కు ఎంపిక కావడం జరిగింది అంటే ఆప్టికల్ లేజర్ అనే పరిశోధనకు గాను వీరిని ముగ్గురిని నోబెల్ ప్రైజు వరించింది అనమాట. ఇక్కడ స్టాండర్డ్ జీకేలో కూడా క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు అంటే నోబెల్ పురస్కారం పొందినటువంటి అతిపెద్ద వయసుడిగా లియోనిడ్ హ్యాడ్విచ్ అనేటువంటి 90 సంవత్సరాల వయసు వ్యక్తి ఉండేవారు ఇంతకు ముందుగా. ఆయన పేరున ఉన్నటువంటి రికార్డును 2018లో ఇక్కడ అమెరికాకు చెందినటువంటి ఆర్థర్ ఆస్కిస్ అని చెప్పుకున్నాం కదా, ఈయన 96 సంవత్సరాల్లో ఈ నోబెల్ ప్రైజ్ను గెలుచుకోవడం ద్వారా అత్యంత వయస్కుడిగా
నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తిగా రికార్డు ఎక్కడం జరిగిందనమాట. ఇంతకుముందు ఎవరు కూడా 90 సంవత్సరాల కంటే ఎక్కువ వయసులో నోబెల్ ప్రైజ్ పొందలేదు. ప్రస్తుతం ఈయన అమెరికాకు చెందినటువంటి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి ఆర్థర్ ఆస్కిస్ అనే ఆయన 96 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ పొంది అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు ఎక్కడం జరిగింది. అలాగే వయసు సందర్భం వచ్చింది కాబట్టి స్టాండర్డ్ జీకేలో అతి చిన్న వయసు అనే విషయం వచ్చినప్పుడు 17 సంవత్సరాల్లోనే నోబెల్ ప్రైజ్ గ్రహీత ఒకరు ఉన్నారు. ఆమె పేరు మలాలా యూసఫ్ జాయ్ అన్నమాట. ఈమె 17 సంవత్సరాల వయసులోనే 2014 సంవత్సరంలో శాంతి విభాగంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకునేది. ఈమె పాకిస్తాన్ చెందినటువంటి యువత అన్నమాట. ఇలాగే నోబెల్ పురస్కారాల చరిత్రలో ఫిజిక్స్ విభాగంలో ఇక్కడ చూసినట్టు కెనడాకు చెందినటువంటి డౌనా స్ట్రిక్లాండ్ అని చెప్పుకున్నాం కదా, ఈమె మూడవ మహిళ అన్నమాట. ఫిజిక్స్లో నోబెల్ పొందినటువంటి మూడవ మహిళ. ఇంతకుముందు ఫిజిక్స్లో మనకు తెలుసు 1903 సంవత్సరంలో మేడం క్యూరీకి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. 1963 సంవత్సరంలో గోఫర్డ్ మేయర్కు కూడా నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగిందనమాట. వీటిపైన మనకు క్వశ్చన్స్ డిఫరెంట్గా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. స్టాండర్డ్ జీకే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి మనకు నోబెల్ ప్రైజెస్ అనేటివి వచ్చినాయి కాబట్టి వీటికి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ పైన మనకు స్టాండర్డ్ జీకేలో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము స్టాండర్డ్ జీకేను ప్లస్ కరెంట్ అఫైర్స్తో అనుసంధానిస్తూ చదివినట్లయితే ఈ టాపిక్ పైన మనకు పట్టొచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ విభాగాలలో అంటే శాంతికి గురించి కానీ, ఎకనామిక్స్, లిటరసీలో ఇవ్వలేదు కాబట్టి కెమిస్ట్రీలో, ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్లు ఎవరెవరికి వచ్చాయి, వాళ్ళు చేసినటువంటి సేవ ఏంటి, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ అంటే స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను ఫర్దర్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ మెయిల్కి ఫ్రీగా నోటిఫికేషన్ కూడా వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.